సహజంగా ఒక అగ్ర హీరో సినిమా రిలీజ్ అవుతుంది అంటే అనేక అంచనాలు ఉంటాయి. దానికి ముందుగా ఏదైనా సరే బ్లాక్ బస్టర్ మూవీ వచ్చింది అంటే ఆ హీరోది అదే హోప్స్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 2018లో రంగస్థలం అంటూ ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు. ఇంతవరకు కని విని ఎరుగని రీతిలో 200 కోట్ల క్లబ్లో చేరి తెలుగు సినిమా చరిత్రని మరో మలుపు తిప్పిన రంగస్థలం సినిమా. ఆ తర్వాత వచ్చింది వినయ విధేయరామ. దీనిపై అనేక హోప్స్ పెట్టుకుని ఉన్నారు. అయితే ప్రీమియర్స్ షోస్ దగ్గర నుంచి రకరకాలుగా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేశారు. ఈ మధ్యన రీసెంట్ గా కూడా కొన్ని ఆర్టికల్స్ పబ్లిష్ అవుతున్నాయి. వినయ విధేయరామ కలెక్షన్స్ ఫేకా, యాంటీ ఫ్యాన్స్ ఆగ్రహం, అట్టర్ ఫ్లాప్ అయిన సినిమాకి 60 కోట్లకు పైగా షేర్ ఏమిటి అంటూ. నిజంగా ఇది ఎంత హాస్యాస్పదం అంటే, ఫ్యాన్స్ మామూలుగా యాంటీ ఫ్యాన్స్ ఉంటారు, ఓకే కాదనం. కాకపోతే ఇక్కడ మెగా ఫ్యాన్స్, చిరంజీవి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, రామ్ చరణ్ ఫ్యాన్స్, వరుణ్ తేజ్ ఫ్యాన్స్, బన్నీ ఫ్యాన్స్, నాగబాబు ఫ్యాన్స్, ఇలా అనేక మంది ఫ్యాన్స్ కలిపి మెగా ఫ్యాన్స్ అంటాం. వీరి సంఖ్య కూడా చాలా ఎక్కువ. మరి వీరు గాని రేపొద్దున ఎవరైతే ఇప్పుడు వినయ విధేయరామని ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్ ఉన్నారంటే యాంటీ ఫ్యాన్స్, వారి అభిమాన హీరోల సినిమాలు రిలీజ్ అయితే వీరందరూ ఏకమైతే ఏమవుతుంది అనేది ఒకసారి ఆలోచించాలి. ఇది ఆరోగ్యకరమైన పోటీ కాదు. ఇంకొక విషయం ఏంటంటే, సోషల్ మీడియాలో చెక్ చేయట్లేదు ఎవరు. ప్రతి చోట ఇదిగో ఈ రోజు ఇన్ని షోస్ నెల్లూరులో పడినాయి, అవి ఫుల్. 4 షోస్ పడినాయి 4 షోస్ ఫుల్. ఇక్కడ 5 పడ్డాయి 5 ఫుల్. విజయవాడలో ఇలా ఉంది, గుంటూరులో ఇలా ఉంది, ఒంగోలులో ఇలా ఉంది, హైదరాబాద్లో ఇలా ఉంది, కరీంనగర్లో ఇలా ఉంది, వరంగల్లో ఇలా ఉంది, తిరుపతిలో ఇలా ఉంది, చిత్తూరులో ఇలా ఉంది, అనంతపురంలో ఇలా ఉంది అంటూ ఎక్కడికక్కడ షోస్ కౌంట్స్తో సహా మీకు స్క్రీన్ షాట్లతో సహా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మరి ఇంకా ఫేక్ కలెక్షన్స్ ఎలా వస్తాయి? ఇంకో విషయం, ఫేక్ కలెక్షన్స్ చెప్పాలి అంటే మా షేర్ 100 కోట్లు దాటిందని వీళ్ళు ప్రకటించుకోవచ్చు, కానీ ప్రకటించటల్లా, అసలు అధికారికంగా ఎక్కడా చెప్పటల్లా. 60 కోట్లు 62 కోట్లు అనేవి ఫ్యాన్స్ కానీ ప్రేక్షకులు కానీ చెప్పుకోవటం తప్పితే ఎక్కడ అఫీషియల్ అనౌన్స్మెంట్ లేదు. మరి అటువంటిప్పుడు ఇవి ఫేక్ కలెక్షన్స్ అని ఎలా నిర్ణయించగలరు అనేది మా ఉద్దేశం. ఇక ఈ 15 రోజుల వినయ విధేయరామ కలెక్షన్స్ 65+ ఉంటుంది షేర్, ఇక గ్రాస్ 100+ అని మేము అంచనా వేస్తున్నాం. చూద్దాం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటువంటి బ్లాక్ బస్టర్ మూవీని ఇచ్చినందుకు మనం హెడ్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోవద్దు మా బాక్స్ ఆఫీస్ ఇన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం.